బ్రదర్ మీరు తప్పు అవగాహనలో ఉన్నారు. ఐ హ్యావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ యూ. డబల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి ఏంటంటే నాకు అర్థం కాదు. అదేం సిల్లీ క్వశ్చన్. అవి నడుస్తున్నాయండి, పని పూర్తి అవడింది. ఇదేమి దిక్కుమాలి దాన్ని నాకు అర్థం కాదు. ఇంత నెగిటివ్ వాళ్ళు చెప్తారా మీరు కూడా? ఐఎమ్ వెరీ సారీ. డబల్ బెడ్రూమ్ల ఇల్లు 260,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, కట్టిన స్టార్ట్ అయింది, నడుస్తాను, మీకెందుకు అని బాధ. ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. నేను ఇదేం అవగాహన అండి, వెరీ సారీ. ఏం గంట చెప్పి చెప్పినా నువ్వు రామాయణం అంతే రావణ సీతేమ ఇదేంది ప్రశ్న? అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఇదొకటి నేను ఏమంటాను, మీ దృష్టిలో వృధా. ఇప్పుడు నేను గంట సేపు నుంచి చెప్పి మీకు అర్థం కాకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, సారీ. నో నో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మాకు వచ్చిన సర్వేలలో ఐఎమ్ పుటింగ్ ఇట్ వెరీ స్ట్రైట్. మాకు వచ్చిన సర్వేలలో అనేక అంశాలలో ప్రతిపక్షాలు మాకు ఇవ్వరు కూడా, నియర్ కూడా లేరు కనీసం. దేర్ ఇస్ నో పార్టీ విచ్ ఇస్ క్లోజర్ టు అస్. ఇనండి ఇనండి ఇనవారా బాబు, నేను పులకుల్లో ఇప్పుడు నాకు నేను కేసీఆర్ కదా, నేను భయపడతానా? ఫ్యాక్ట్ ఈస్ 82 నియోజకవర్గాలలో మేము 60% పైబడి ఉన్నాం. నేను ఆశామాషిగా చెప్తాను ఈ విషయం. 100 నియోజకవర్గాలలో మేము 50% పైన ఉన్నాం. ఉన్నాయి 119 నీకు తెలుసు, నేను చెప్పాక 7 ఇవ్వలేకపోతే అది కూడా తెలుసు అందరికీ. ఇక 100 స్థానాలలో మేము 50% పైన ఉన్నాం. ఐ వెల్కమ్ ఇఫ్ దే ఆర్ యునైటింగ్. అన్నీ కలిసి వచ్చినా మేము 50% పైన, మాకేం కాదు కదా. ఈవెన్ ఇఫ్ ఆల్ పార్టీస్ యునైట్, టీఆర్ఎస్ విల్ విన్ విత్ 100+ సీట్స్. అది మాకు ఉన్న విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం. మేము అట్లా మెదిలినాం, మాకు నమ్మకం ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ప్రజల్లోకి పోయిన తర్వాత మళ్ళీ చర్చ ఏందండి? ఇంకా కమన్ యూ కమన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ మంచికైనా చెడ్డకైనా న్యాయ నిర్ణేతలు ప్రజలు. వెన్ ఐఎమ్ ఆఫరింగ్ యూ టు గో టు పీపుల్, దెన్ వాట్ ఈస్ బ్రిక్ బ్యాటింగ్ హియర్? నో పాయింట్. నౌ అసెంబ్లీ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ అండి, దాని గురించి చర్చ కాదు, పనికి మాలిన చర్చ అవుతుంది. ఎవరో ఒక్కరండి దయచేసి. అభి తో గంట మై ఓయి బతాయా, ఏ గంట బతాయా భయ్? నేనే తర్జుమా కర్లో మై దుబారా నే బోల్ సక్తా, ఏ గంట పూరా బోలా మై. సి దేర్ ఇస్ దేర్ వాజ్ నో నీడ్ ఫర్ మీ టు గో ఫర్ పోల్స్ ఇన్ ఎప్రిల్, ఇట్స్ ఆటోమేటికల్ దే హావ్ టు గో. దేర్ ఇస్ నో నీడ్, దేర్ ఇస్ ఎ నీడ్, దేర్ ఇస్ నీడ్ టు గో టు నౌ, దట్స్ రీజన్ వీఆర్ గోయింగ్. What I am trying to say is the political fragility is improving day by day in the state, which I wanted to curb in toto. I have been appealing to the opposition, please prove the allegation. The allegations made are 100% mindless, meaningless and totally baseless. False allegations. All unlimited idiocy. Yes, I am alleging it. Could they prove a single allegation? All baseless, false allegations. Could they prove one single corrupt practice against my MLA, against my minister? And since the democracy permits, anyone can say anything. What is this nonsense? What is happening in the state? I humbly request all the press people. You are the journalist. You should do justice to the people. See, the simple issue is, I say again, unlimited idiocy. The ground was insufficient, vehicles were insufficient. I have seen with my own eyes, 30,000 vehicles were stranded on the ORR and those fools bark like utter flop. Is it utter flop? Your mind is utter flop. You are bankrupt. What nonsense you are speaking? There should be some meaning. So to curb this kind of political fragility, unlimited idiocy, I resorted to go to the court of people. Did the people take a call now? Why anybody should bother? Nobody has sacrificed, brother. I sacrificed my term. I am having full majority. I am enjoying total majority. Why should I cut my power? I cut it. I sacrifice it. But for the sake of the people of Telangana. Only to maintain the steady growth of the state. Only to protect the state from this bloody
political fragility. I am very firm. क्या नहीं नहीं समझा मैं, क्या बात है, किसने लगाया भाई आरोप? कहने के कांग्रेस डर रहा है चुनाव में जाने के लिए, कांग्रेस डर रहा है, इससे साफ जाहिर है। बस यही जवाब है मेरा, और क्या है। मैं क्या, राहुल गांधी क्या फैक्टर जी मालूम है सबको दुनिया में, बिगेस्ट बफून इन द कंट्री, एवरीबडी नोज, होल कंट्री हैज सीन द ओपन असेंबली हाउ ही वेंट टू मिस्टर नरेंद्र मोदी एंड हग्ड हिम, द वे ही इज विंकिंग। वो क्या है, वो तो हमारे लिए प्रॉपर्टी है, जितना वो आए ना उतना हम ज्यादा सीट जीतेंगे। देर इज अ लिमिट, सी दैट इज द रीजन, प्लीज। राहुल गांधी इनहेरिटेड द लेगेसी ऑफ द कांग्रेस दिल्ली सल्तनत, इज द लीगल हेयर ऑफ द कांग्रेस एम्पायर ऑफ दिल्ली। That is the reason I appeal to the people, let us not become slaves to Congress, slaves to Delhi. मैंने साफ बताया कि दिल्ली के लिए हमको कोई गुलाम नहीं बनना चाहिए, तेलंगाना के निर्णय तेलंगाना में होना चाहिए, यह तेलंगाना जनता फैसला ले। इन लोगों को इतना भी नहीं है, जाके ये दरवाजे के पास बाहर खड़े होते हैं चार चार पाँच पाँच घंटे, इनका हालत मैं जानता हूँ। इनका टिकट भी यहाँ तेलंगाना में नहीं देते, दिल्ली में देते, भीख मांगते हैं लोग। हम वो नहीं चाहते, तेलंगाना शुड नॉट फॉरगो इट्स सेल्फ रिस्पेक्ट, दिल्ली के गुलाम हमको नहीं बनना है। वो मैं ज्योतिष नहीं हूं ना, कौन कब क्या करता मैं क्या जानता हूं। हंड्रेड परसेंट उससे नहीं हिंदू बाधा रहते ना अर्थंग, इप्ड 22,600 ग्रामाल कुछ नहीं, इपड़ ఇంకొక ఆవాసాలు, గ్రామాలు ఆవాసాలు కదా, గ్రామాలు మీకు ఆవాసాలు ఏమిటి, హ్యాబిటేషన్స్ అనే ఆవాసం ఉంటుంది మీరు అక్కడ కాదు, అన్నిటికీ వచ్చేసినాయి జస్ట్, ఇంకొక 1100 అనదర్ 4-5 డేస్లో బల్క్ వాటర్ అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 46% డోర్ టు డోర్ కనెక్షన్స్ అయిపోయినాయి, అది చిన్న విషయం, అది ఆటోమేటిక్ ఏ ఊరికి ఆ ఊరిలో జరిగిపోతుంది, అవి ఇంకా రాబోయేటువంటి ఒక నెల 15 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది, డోంట్ వరీ, ఇట్ ఇస్ మై ప్రామిస్ కదా, ఒకవేళ మేము ఇయ్యలేదు అనుకో మా ప్రజలు ఓట్లేరు కదా, నీకెందుకు బాధ? కాళిదాస్ గారు చెప్పండి, ఆయన కానివ్వండి, ఆయన నిన్ను గంట అయినా ఉంటా పోయారు, తొందర ఏం లేదు నాకు, ఇప్పుడు ఏం లేదు అభ్యర్థుల మీద ఒకటే ఉంది, ఇక నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా బ్రదర్, ఏం దాచుకోవాలి కూడా అవసరం కూడా నాకు లేదు. ఎంఐఎం మేము డెఫినెట్గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం, మా ఇనండి దయచేసి ఇనండి, మేము ఫ్రెండ్లీ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నాం, కంటెస్ట్ ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఉండొచ్చు. ద క్వశ్చన్ ఈజ్, మేము అధికారానికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ను డిస్టాబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఢిల్లీలో ఆయనకు విషయం తెలిస్తే అక్కడి నుంచే నాకు స్టేట్గా ఫోన్ చేసినారు, గాయ చంద్రశేఖర్ సాబ్ రియాసత్ నయీ బనే తక్ నయీ బనే ఆజ్ బనే, తెలంగాణ రియాసత్కు జీనే నహీ దేతే క్యా మై ఆప్కే సాతు మై సపోర్ట్ డిక్లేర్ కర్తాను, నేను రిక్వెస్ట్ చేయకుండా తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్లో ఈ రాష్ట్రం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలని చెప్పి వాలంటరీగా డిసిషన్ తీసుకొని సపోర్ట్ డిక్లేర్ చేసినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. ఆ రోజే మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి డిక్లేర్ చేసినాం, డెఫినెట్గా మేము ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నామని, ఖచ్చితంగా ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నాం, అట్లే పనిచేస్తామని, వాట్ ఈజ్ రాంగ్ అండి? మేము ఓపెన్గా చెప్తాం, దాచుకోలే, డెఫినెట్గా మేము సెక్యులర్ పార్టీ, 100% సెక్యులర్ ఉంటాం. కొంతమంది పాపం ట్రై చేస్తుండండి, కొన్ని పిచ్చి పిచ్చి ఏవో కళలు కానీ భ్రమలలో భ్రాంతులు చేస్తూ ఉన్నారు, మేము బీజేపీకి దగ్గర అవుతున్నామని ఇదైతున్నాం. సి మిస్టర్ మోదీ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ చీఫ్ మినిస్టర్, నాకు 66 అవసరాలు ఉంటాయి. నేను నిన్న కూడా మాట్లాడిన ఫోన్లో తప్ప మా డిఫెన్స్ జాగా ఏమైంది సార్ ఎంతవరకు వచ్చిందని అడిగిన తప్ప, చాలా విషయాలు వాళ్ళు మాట్లాడారు, అది కాన్స్టిట్యూషనల్ రిలేషన్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ తప్పదు, ఎవరన్నా ఎల్ఏ అయినా మలే అయినా ఢిల్లీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మాట్లాడాల్సిందే, ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పిలిస్తే పోవాల్సిందే,
అది గవర్నమెంట్ రిలేషన్, అది పర్సనల్ రిలేషన్ కాదు. మొన్ననే వచ్చి బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, ఆయన అంతకుముందు సార్ కూడా చెప్పిండు, మజిలీస్తో ఫ్రెండ్లీ ఉండేటువంటి టీఆర్ఎస్తో మనం ఎట్లా కలుస్తామా, మన కథలనే కదా, మన గోత్రం వాళ్ళ గోత్రం కలవనే కలవని మనకి ఖిలాఫ్ ఉండడం. బీజేపీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత కూడా మన మన దగ్గర కొంతమంది రాస్తారు, ఏం చెప్తాం, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాం, నవ్వుకొని పాడేస్తాం. యూ విల్ లాఫ్ ఎట్ దట్, అంతే కదా, మేమేం దాచుకోకుండా చెప్తున్నాం కదా, ఇంకా దాటు మాటకి ఏం లేదు కదా. ఏంది బ్రదర్ ఈ కమిటీ, ఇది కూడా ఇచ్చాయి, పేపర్స్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిండ్రా మేనిఫెస్టో కమిటీ. మేము కేశవరావు గారి అధ్యక్షతన ఒక 15 మందితో అపాయింట్ చేస్తూ ఉన్నాం, ఆ కాపీ కూడా మీకు ఇస్తారు. మేము ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పిన బ్రదర్, చాలామంది ఏమనుకున్నారంటే నేను ఏదో ప్రకటిస్తే వరాలనుకున్నారు, అట్నే అసెంబ్లీ రద్దు ప్రకటిస్తా, అసెంబ్లీ రద్దు ప్రకటించకూడదు, అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక రైట్ తప్ప ఏ మనిషి రైట్ కాదు. ఒక సింగిల్గా మా డిప్యూటీ సీఎం కడియం గారు చెప్పలేరు, నేను సింగిల్ సీఎంగా చెప్పలేను, ఇట్స్ రైట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ యొక్క అరక్క, అది క్యాబినెటే ఏకీకృతంగా చెప్పాలి తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు, అందువల్ల ప్రకటించలేదు టెక్నికాలిటీ. రెండు, తాయిలాలు ప్రకటిస్తారు, వరాలు వరాలు గక్కనే ప్రకటిస్తాను, నేను ప్రకటిస్తే ఏమైతే, నేను చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుకి, ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రకటిస్తే తెల్లారు జీవో ఇష్యూ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అదర్వైజ్ అనైతికల్ అవుతుంది, అనైతికం అవుతుంది, కాబట్టి చెప్పకూడదు అట్లా. మేము నిన్నటిదాకా చెప్పగలిగినవి, క్యాబినెట్ డెసిషన్ తీసుకోగలిగినవి చెప్పినాం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డెఫినెట్గా 100% చేస్తాం, అయిపోయినాయి ఇంప్లిమెంట్ అయిపోయినాయి, వాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బాలు కట్ చేసినారు, అన్నీ అయిపోయినాయి. ఈ కాడి నుంచి కూడా డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కానీ మేము పెద్దగా ఎటువంటి అడగోలు ప్రకటించాం. కానీ టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్లీ వీ హ్యావ్ అన్ అథారిటీ టు డిక్లేర్ అవర్ మేనిఫెస్టో. అంటే రాబోయే ఎన్నికల తర్వాత, రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే, ప్రజలు దీవిస్తే, మేము ఏమేం చేస్తామనేది కొద్ది రోజులలో కేశవరావు గారి అధ్యక్షతన స్టడీ చేస్తారు మా ఊళ్ళు. ఇందులో అన్ని వర్గాలు ఉన్నారు, అందరు కూడా చోటు ఉంది, 15 మెంబర్స్ని పెట్టే ఉద్దేశం కూడా అదే. కొంచెం లార్జర్గా ఇప్పటిదాకా మేము ఏం చేసినాం, ఇంకా ఏం చేయబోతాం, వాటన్నింటిని ఎట్లా చేయాలా, ఇంకా పెంచాల్సిన ఏంటివి, రేపు 5 ఏళ్ళలో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మాకు అంత అవగాహన ఉంది, మేము ఎట్లా పెడతాడు చెప్పాం గుడ్డిగా, రాబోయే 5 ఇయర్స్ మీద మాకు పూర్తి అవగాహన ఉంది, ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంటుంది, రిసీట్ ఎంత. మేము ఫుల్లీ కాన్ఫైడ్ ఇన్ అవర్ కెపాసిటీ అండ్ ది ట్రస్ట్ ఇన్ పీపుల్ ఈజ్ అలయన్స్లు పెట్టుకోమనండి, ఏమన్నా పెట్టుకోమనండి, వీ డోంట్ బాధర్ అబౌట్ దట్. ఎవరు ఎవరు కలుసుకుంటే మేము వద్దంట ఊకుంటారా, లేకపోతే కలుస్తారా, వాళ్ళని మేము అడుగుమంట కలుస్తారా, కలవరు కదా. కాబట్టి మేము మా దారి మేము పోతా ఉన్నాం, మేము స్పష్టంగా డిక్లేర్ చేసినాం, మేము ఒంటరిగానే పోరాటానికి పోతామని, ఒంటరిగానే పోతున్నాం. మజిలీస్ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పినాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఏం అలమరికలు లేవు. అభ్యర్థులు ఆల్రెడీ 105 ప్రకటించినాం, మిగిలిన జస్ట్ ఓన్లీ 14, అది పెద్ద ఇష్యూ కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అక్కడుంది రన్నప్లో కాకుండా అని, సో దట్ దెర్ ఇస్ నో రాంగ్ డెసిషన్ అని చెప్పి అనుకున్నాం. రాబోయే 2-4 రోజుల్లో వాళ్ళని పిలిచి నేను కానీ మా డిప్యూటీ సీఎం కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడతాం, మిగతా అభ్యర్థులు కూడా ప్రకటిస్తాం షార్ట్ పీరియడ్, వీలైనంత షార్ట్ పీరియడ్లో. మేనిఫెస్టోలో కూడా భవిష్యత్తులో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాం. ఆయన అన్నాడు సార్, ఆయన మాట్లాడింది కదా, ఒకళ్ళు దయచేసి ఏక మినిట్ పెట్టారు, చాలా వరకు కాదండి 100% చేసినాం. నేనేమంటున్నాను బ్రదర్, సారీ, ఉద్యోగ నియామకాలు వాళ్ళు 15 ఏళ్ళు చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాం, ప్లీజ్ నోట్ ఇట్ కైండ్లీ. వాళ్ళు 10 ఇయర్స్లో చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాం, దెన్ దే షుడ్ కీప్ క్వైట్, దే నో దట్ ఈస్ ద రీజన్ ఐ సేడ్ ఆర్ బేస్లెస్ మైండ్లెస్ మీనింగ్లెస్ అలిగేషన్స్. ఏడ ఉంచుకుంటుందా, నాకు అర్థం కాదు, ఏడ ఉంచుకున్నానా బాబు, ఎక్కడ నాకు అంటే నేను రాజకీయాలు ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీకి పలానా స్టేట్లో ఒక 20 సీట్లు ఎంపీసీలు గెలుస్తాను చెప్తాదా ఎక్కడ, ఇండియాలో ఏ స్టేట్లో చెప్తా, ఒక నిమిషమా బాబు, ఒక నిమిషం ఆగా, 20 సీట్లు పార్లమెంట్ సీట్లకు ఈ రాష్ట్రంలో మేము గెలుస్తాం అని చెప్తాదా కాంగ్రెస్ పార్టీ, ఏ రాష్ట్రం పేరు చెప్పండి, కాంగ్రెస్లో ఏ ముగా అని చెప్తారో చెప్పమనండి, పలానా స్టేట్లో మేము ఒక 20 సీట్స్ గెలుస్తాం చెప్తాదండి, ఆ పొజిషన్ ఉందా, వీళ్ళకు ఉండొచ్చు పాపం భ్రాంతి, మాకుంటుంది అట్లా భ్రాంతి, మేము రియలిస్టిక్గా ఉంటాం. వాళ్ళ శాసనసభ్యులు చనిపోయిన కాడ నారాయణ కేళ్ళు ఆయన కొడుకే అభ్యర్థి, మేము 53,000 మేరతో గెలిచినాం, ఈ కాంగ్రెస్ పుంజుకున్నట్ట పోయినట్ట. పాలేరులో
వెంకటరెడ్డి గారు చనిపోతే ఆయన భార్య సుచరిత రెడ్డి గారే అభ్యర్థి. మేము 46,000 మేరతో గెలిచినాం. ఎలా ఉంచుకున్నదని కాంగ్రెస్ చాలా క్రిటికల్ అని భావించే జిహెచ్ఎంసీలో 5 సీట్లు అలా కాంగ్రెస్కు గా కాంగ్రెస్ మాకు భయం. దాంతో కథన వచ్చినాయండి జిహెచ్ఎంసీలు వచ్చినాయా? ఆ నారాయణ అన్నడు కానీ పాపం సిపిఐ చెవు కోసుకుంటాను. నేను బతిలాన ఉండగరా నాయన కౌంటింగ్ నాడు హైదరాబాద్ మళ్ళీ ఒంటి చెవు నారాయణ విడబుద్ధి కానీ నాకు మళ్ళీ ఇప్పుడు మిడకాయ కోసుకుంటాడు ఇప్పుడు. అంటే నేను అనేది బట్టిగా యుఫోరియాలో మాట్లాడు వేరు. ప్రాక్టికల్ ఇప్పుడు గత 4 నెలలు జరిగిన ఉప ఎన్నికలు కానీ వాటి ఫలితాలు కానీ మంచి కానీ మీ అందరి ముందు ఉన్నాయి కదా ప్రపంచం ముందు. అవన్నీ అట్లుండగా వాటి పక్కకు పెట్టి ఇదో కాంగ్రెస్ పుంజుకుడు ఏడ పుంజుకుని వాళ్ళు వద్దన్నారా పుంజుకుంటే. ఇక పుంజుకునేందుకు గుంజుకునేందుకు దా ఎలక్షన్ పోదాంప. ఆడ ప్రజలు తెలుస్తారు కదా నువ్వెంత పుంజుకున్నావు నేను ఎంత పుంజుకున్నాను. ఆడ కొడి చెప్పాయి కథ అయ్యా దానికి దానికి చొక్కాలు తీసుకుంటే ఎందుకు అనవసరంగా. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకుపోయానండి? దేశ్ వుడ్ బి వెరీ హ్యాపీ. నిజంగా వాళ్ళు పుంజుకుంటుంటే నిజంగా మేము తన వీక్ అయి ఉంటే వాళ్ళు అన్నట్టు మేము మా వాగ్దానం అమలు చేయకపోతుంటే మేము భయపడే వాళ్ళకేం భయం నాకు అర్థం కాదు. దేశ్ వుడ్ బి వెరీ హ్యాపీ. దేశ్ వుడ్ వెల్కమ్ ఇట్. నేను ఏమంటున్నా అంటే ఇండియాలో వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇలా తెలంగాణ ఎంప్లాయీస్ తర్వాత గత ప్రభుత్వాలు బానిస తాకిరి చేయిస్తే చిన్న తరహా ఉద్యోగులు అనేక మంది నేను చదివితే శాంతాడంత జాబితా ఉంది. వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఐకేపీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇంక ఇట్లా అనేక మంది ఎవ్వరు చేయని దేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం. ఇవాళ కూడా ఒక తెలంగాణ చేసే ఒక పని ఉంది. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలవెన్స్ రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అట్లా అనేక మంది చిన్న తరహా ఉద్యోగులకు నేను జీతాలు పెంచినాను. నిన్నగాక మొన్న కూడా ఒక ఇద్దరు ఒక ముగ్గురికి పెంచినాం. నేను మళ్ళీ కూడా మనం చేస్తాను చిన్న తరహా ఉద్యోగులకు ఇంకా కూడా పెంచాలని ఆలోచన కేసీఆర్కు ఉంది. ఈ పార్టీని గెలిపించుకోండి మంచిగా చల్లగా బతకండి. ఏమంటారు అండి? ఉంటుంది కదనండి అది మా బాధ మీకెందుకు అది కదా మేము సంజాయించుకోవడం పిలుచుకుంటాం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండేది 119 మంది మా మెంబర్స్ ఏమో 70 లక్షల మంది అవుతారా? 70 లక్షల మంది ఎమ్మెల్యేలు నేను కాదు నువ్వు ముఖ్యమంత్రిని చేయలేవు కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఎవరు ఎక్కడ అడ్జస్ట్ ఉన్నారో అడ్జస్ట్ అవుతారు. ఐఎమ్ సారీ దీస్ ఆర్ ఆల్ సిల్లీ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దేర్ ఇస్ నో మీనింగ్. దేర్ ఇస్ నో మీనింగ్. నథింగ్ వాజ్ సీన్. అట్లేం లేదండి అట్లేం లేదు. చాలా చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చి అనేక పనుల మీద స్టార్ట్ చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చరిత్రలో ఎప్పుడు లేనంత బాగా రోడ్లు ఉన్నవి అన్నీ చాలా పనులు చేసినాం మేము. ఇంకా చాలా ఉన్నవి పారిశ్రామికీకరణ చేస్తూ ఉన్నాం. 7,000 పరిశ్రమలు కొత్తవి వచ్చినాయి ముందు కూడా ఖచ్చితంగా చేస్తాం. మీకు ఏం అరమరికలు లేవు. సంక్షేమం ఉంది శాశ్వత ప్రాతిపదికన చేసేటివి ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నాయి అవన్నీ ప్రజల కండ్ల ముందు ఉన్నాయి. ఇరిగేషన్ పనులు జరిగేది వాళ్ళ కండ్ల ముందు ఉన్నాయి. మిషన్ భగీరథ వాళ్ళ కండ్ల ముందు ఉంది. కరెంట్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా రూపాంతరం చెందేది వాళ్ళ కండ్ల ముందు ఉంది. ఇవన్నీ సంక్షేమం కాదు ఇవన్నీ అభివృద్ధి పథకాలు. సారీ ఐ డిడ్ నాట్ గెట్ యూ. ఐఎమ్ సారీ టు టెల్ యూ వన్స్ అగైన్ యూ డు నాట్ నో కేసీఆర్. ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీబడి. ఐ ఓన్లీ కేర్ ఫర్ ద పీపుల్. వీ ఆర్ నాట్ కేర్డ్ ఆఫ్ ఎనీబడి. సారీ. వాట్ ఈస్ దట్? హౌ కెన్ ఐ కామెంట్ ఆన్ దాట్? సంబడి మే లవ్ మోడీ. వీ హవ్ సీన్ రాహుల్ గాంధీ లవింగ్ హిమ్ అండ్ హగ్గింగ్ హిమ్ లైక్ దట్. ఎనీ వన్ కెన్ లవ్ ఎనీబడి. హౌ కెన్ ఐ సే ఫర్ దాట్? అరే దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ మీ, దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ రాహుల్, సో మెనీ పీపుల్. అరే హౌ కెన్ ఐ మేక్ ఏ కామెంట్ ఆన్ దాట్? ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ టు హూమ్ చెడితే.
Yes, I stand by that. I stand by that. I amply clear. I just now I told to my daughter like reporter. I am amply clear in my mind. I told this openly to the Honorable Prime Minister and to the entire Union Cabinet much before the 29 state chief ministers in the recently held Niti Aayog at Delhi. Please, 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 Nikotin and Artangari, Navarra. మొత్తం దేశం సంగతి చెప్తాను నువ్వు. సెంటర్ హ్యాస్ కెప్ట్ సో మెనీ పవర్స్ విత్ దెమ్ ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఇన్ ద కంట్రీ. ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ దోస్ డేస్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దే రోడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్రియేటెడ్ సర్టన్ థింగ్స్. దేర్ ఆర్ సర్టన్ అనామలీస్. సెంట్రలైజేషన్ షుడ్ గో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ డెమోక్రసీ. Most unfortunately, in our country, centralization is growing. Yes, I am straight alleging this. I told the Honorable Prime Minister openly why center is keeping education subject with them. Why they are not reviewing the concurrent powers list. Why they should be concurrent list at all. Why the state should not be given autonomy. Why health department is kept with the central government. What is that they have to do? Coastal area, different diseases are there. Cold area, there are different diseases. What the center has to do with that? Rural development, why it is kept with the center? Urban development, why are kept keeping with them? They should all give it away to the states, which they are not prepared. We have been demanding in the future to go. I will unite all the regional parties for demanding greater autonomy to the states, transfer of so many subjects to the state. This is KCR, my demand will continue. अरे अभी बोला ना भाई मैं कोई नजदीकी नहीं है. कोई नजदीक यहाँ नहीं है भाई. मैम दूसरा कुछ नहीं पैदा नहीं होता. देखिए कोई नजदीक है ही नहीं है. वेरी सॉरी. नहीं है बोलने के बाद सवाल ही कहां से. देयर इज नथिंग. इट्स ऑल रब्बिश. ముందుండేవాడికి ఎలక్షన్ తర్వాత వైరు పట్టుకుంటారు రాహుల్ నాకు అర్థం కాదు. ఎలక్షన్ అయిపోతే తలవాలిగా నా దగ్గర ఇంకేముంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్ దేర్ నథింగ్ విల్ రిమైన్ యూనో. ఏ టీడీపీ ఉన్నా అదే పొత్తు పెట్టుకోవడానికి ఏదో చర్చనే కదా. 17 సర్వేలు తెప్పిస్తే ఎక్కడ కూడా 0.1 0.2 తప్ప ఎక్కడ లేదు. ఆ లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారా. ఒకటి ఇనే ఒకటి. రెండవది అట్ట పెట్టుకుంటే కాంగ్రెస్ పాపం డిపాజిట్ కూడా రావు. రీజన్ వైజ్ పొద్దున లేచి మా మీద అభాండాలు వేసే చంద్రబాబు నాయుడు, పొద్దున లేచి కృష్ణానది మీద ఉత్తరాలు వేసే చంద్రబాబు నాయుడు, కేసులు వేసే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో గోదావరి నీళ్ళ కాడ కృష్ణా ప్రాజెక్టుల కాడ వీళ్ళు పోయి కావాలి తన ప్రతిన పెట్టుకుంటారా. నాకు అర్థం కాదు. ఇది రాజకీయమా? దాన్ని మీరు సమర్థిస్తారా? ఇదో వార్తనా? కాంగ్రెస్ టీడీపీ పొత్త ఎంత అసహ్యమా? ఎంత జుగుప్సాకరం? చిగువు ఉండాల. మళ్ళీ ఆంధ్ర పార్టీని తెచ్చి వాళ్ళకి ఇదే అంటున్నా గులాంగిరి అని. అనేది తెలంగాణ మళ్ళా ఆంధ్ర పార్టీలకు గులాం కావద్దు. తెలంగాణ స్వతంత్రంగా ఉండాలి. లేచినోడో లేవనోడో తెలంగాణ తెలంగాణనే శాసనకర్త ఉండాలి. దాట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ సాధించడం నీకు అభ్యంతరం ఉందా? అరే అవునా? ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు కన్నా మొగోడా అని మొగోని కావచ్చు తప్ప ఎమ్మెల్యే గారు. అదే చెప్పేదినే బెస్ట్ ఆన్సర్ ఐఎమ్ గివింగ్ యూ. ఎన్టీ రామారావు కన్నా మొగోడా కేసీఆర్ అని నేను కావాల్సి తప్పని వద్దా? నేను చెన్నారెడ్డి కన్నా మొగో నేను ప్రూఫ్ కాలేదా? చెన్నారెడ్డి పేరేంటి? నేను తెచ్చిన తెలంగాణ కాదంటవా? ఏం అదర్ సైడ్? టోటల్ నా సైడ్ అంతా నీ ముందు నేను మళ్ళీ అదర్ సైడ్ ఎక్కడ మళ్ళీ వేరే సైడ్ నాకు చూడా కథ. ఇది నువ్వు మా ఇంట్లో పంచాయతీ పెట్టిస్తావు అయింది. అవన్నీ న్యాయవాదులు చూస్తారు. నీకెందుకు బాధ?
అది న్యాయవాదులు చూస్తారా బాబు, కోర్టు చూస్తుంది న్యాయ కాదు. ఏం క్వశ్చన్ అయినా అర్థం కాదండి. నో 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 రిస్ట్రిక్షన్, నథింగ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ కేర్ టేకర్ గవర్నమెంట్. అయ్యా ఇదేమా చెప్పు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కేర్ టేకర్ గవర్నమెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద గవర్నమెంట్ ఆఫ్ ద డే ఈజ్ కన్సిడర్డ్ టు బి ది గవర్నమెంట్. దట్స్ ఆల్. అయితే ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది నైతిక పరమైన ఆబ్లిగేషన్, మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మేము మా లిమిట్స్, ఐ నో మై లిమిట్స్, ఐ విల్ బిహేవ్ అకార్డింగ్. మేము మీకు 120 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రమైనంత జర్నలిస్ట్ సంక్షేమం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, నంబర్ వన్. నంబర్ టూ, ఇళ్ల జాగాలు ఇస్తామని చెప్పినాం, ఐ స్టిక్ టు మై వర్డ్. సుప్రీంకోర్టులో ఉన్న లిటిగేషన్ వల్ల మీ అందరికీ తెలుసా విషయం, మీరు ఎవరు ఇన్నోసెంట్స్ గారు. నేను పర్సనల్ కూడా ప్రయత్నం చేసినాను, నా పిఏని పంపించినాం, కానీ అక్కడ సుప్రీంకోర్టులో లిటిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఐ హావ్ మై ఓన్ లిమిట్. డెఫినెట్గా మా జర్నలిస్టులందరికీ కూడా నేను చెప్పిన, ఒక ఓన్లీ రాసే జర్నలిస్ట్కే కాదు, ఫోటో జర్నలిస్ట్లకు కావచ్చు, కెమెరా జర్నలిస్ట్లకు కావచ్చు, అందరికీ కలిపి అద్భుతమైనటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తాం, కాలనీ కట్టడానికి కూడా ఆర్థిక పరమైన కొంత సహకారం కూడా చేస్తామని చెప్పినాం. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను చెప్తున్నా కదమ్మా, సుప్రీంకోర్టులో లిటిగేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ లిటిగేషన్ ఇన్ సుప్రీంకోర్ట్ విచ్ ఐ కెనాట్ ఎక్సీడ్. ఐ హ్యావ్ మై లిమిట్. నేను నా సిన్సియారిటీ చెప్తా ఉన్నా, నేను చేస్తా తప్పకుండా. కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇయ్యలేదు, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చినారు, ఎక్కడెక్కడ ఫెసిలిటీ ఉందో మా మినిస్టర్లు కూడా చాలా దగ్గర ఇప్పించినారు, అవకాశం ఉన్న చోట ఇప్పిస్తూ ఉన్నారు. వీ విల్ కంప్లీట్ ఈవెన్ దట్ ఆల్సో. తప్పకుండా తప్పకుండా ఇస్తాం. నాకెట్లా తెలుస్తుందే, నాకెట్లా తెలుస్తుంది, నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నాను, నాకెట్లా తెలుస్తుంది అంటున్నది, నాకు ఎట్లా తెలుస్తుంది అంటున్నా. సారీ, మంచిగా ఉంటే మంచిగా పోయి, ఇంక మళ్ళీ మార్పు పెంచుకుంటే నాకు అర్థం కాదు, అంతే కదా. ఏమంటారు బ్రదర్? డెఫినెట్గా చేస్తాము. నేను నా లిమిట్స్ నాకున్నాయని చెప్పి నేను ఆ లిటిగేషన్ వల్ల చేయలేదు. మనకున్నాయి ఇప్పుడు, తప్పకుండా దాన్ని చేస్తాం. ఏమంటారు అండి? ఎట్లా పెట్టినా నష్టం లేదు, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళ ఈవీఎం బదనాం, ఇది ఫేషన్ అయిపోయింది ఇండియాలో నిజంగా. మొన్న యూపీఏ 2 గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు బదనాం పెట్టింది, మొన్న మోడీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బదనాం పెడతారు. వాళ్ళు ఉన్నప్పుడే జనరల్ ఎలక్షన్ జరిగాయి. ఈవీఎంలు నిజంగా అట్లా లంగతనం చేసే పని అయితే పవర్లు ఉన్నాడు ఓడైపోడిగా. ఎట్లా మరి కాంగ్రెస్ పోయి బీజేపీ ఎట్లా వచ్చిందండి, అంతే కదా. కాబట్టి అనవసరం. సీ, దానికి నేనేమంటున్నా వినండి ప్లీజ్, దానికి ఎన్నికల కమిషన్ ఉంది, డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వీవీ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఏంటంటే రసీదులాగా వస్తుంది, కనపడుతుంది అక్కడ, దాన్ని చించి డబ్బాలో వేస్తున్నారు అక్కడ, ఆల్మోస్ట్ బ్యాలెట్ పెట్టేలాగా. దానికి ఒక లిమిట్ పెడుతున్నారు, ఇన్ని రోజులు అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. కోర్టులో లిటిగేషన్ వచ్చింది అనుకోండి, అక్కడ రీకౌంట్ అవుతుంది. కాబట్టి దాన్ని నాకు ఇప్పుడు వీవీప్యాట్ పెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఈవీఎం మీద సందేహపడవలసిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. బట్ బ్యాలెట్ పేపర్ పెట్టినా నష్టం కూడా లేదు, నథింగ్ రాంగ్. నన్ను ఇట్లాడితే నేను ఎప్పుడు చెప్తున్నా కదా, సాధ్యమవుతుందా, చూద్దాం ఏం జరుగుతుంది. Not at all, because, not at all. Election Commission or the Government of India or the two houses which run the nation have not come to any conclusion. No decision was taken. Had there been a decision, I would have definitely gone with that. Since there is no decision, now I have taken my own path. How can anybody find fault? EC has made very seriously, the EC very amply clearly made, unless there is a constitutional adjustment, constitutional amendment,
It cannot be done. It is impossible. So government of the day has never initiated. So I have taken my own path. किस चीज के बारे में भाई मैं चाहता हूं और हो जाएगा, आप बेफिक्र रहिए। हमने इलेक्शन कमीशन ने कंसल्ट किया है, मैंने खुद बात की है, बिल्कुल उनके साथ चुनाव होगा, आप बिल्कुल बेफिक्र रहिए। हाँ अर्जन गाल है కేసీఆర్ ఉంటాడు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకుంటారు? సింపుల్ ముచ్చరే కదా, దానిపై రాజధాంతం ఎందుకు? అది మీరు ఇద్దరు అనుకున్నారా? నిన్న నేను ఏమంటున్నా అంటే, ఆయన గతంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, ఆయన వచ్చి పార్టీలో చేరుతాడు, అప్పుడు డ్యూ డిస్కషన్ చేర్చుకున్నాం. ఆయనకి ఎంత సముచితమైన, ఎంత అనతి కాలంలో, చాలా షార్ట్ పీరియడ్లో ఎంత ఉత్తమమైన గౌరవం పార్టీ ఇచ్చిందో మీ అందరి ముందు ఉంది. మరి ఎంతకన్నా ఉన్నతంగా అయితే పార్టీ ఇవ్వలేదు, పార్టీ దగ్గర ఉండేది అది. మేము ఇచ్చినాం, ఆయన వస్తేనే అడ్వైజర్ పోస్ట్ పెట్టాం. దాని తర్వాత రాజ్యసభ ఆయన కోరినాడు, పెద్ద ఆయన కదా పాపం అడిగిండి అని చెప్పి తీసేయవద్దని పెట్టాం. దాని తర్వాత నిజామాబాద్ పార్టీ వాళ్ళందరూ యునానిమస్గా ఒక తీర్మానం చేసి పంపినారు. ఆయన కొడుకు వేరే పార్టీలో పోయిండు, డిస్టర్బ్ చేస్తున్నారు, ఈయన మందలిస్తలేడు, వేరే కూడా మాకు డౌట్స్ వస్తున్నాయని చెప్పినారు. దాని మీద నేను నిర్ణయం తీసుకోలేదు. కేశవరావు గారు మేమంతా మాట్లాడుకున్నాం, దిస్ వాస్ పెండింగ్. తదనంతరం మరి ఆయన ఒక మాట రాసింది, దాన్ని చూస్తాం, పార్టీలో పరిశీలిస్తాం. చాలా పేదేం బాంబులు వేలే ప్రళయమైన బదలయ్యే విషయం కాదు అది. ఆయన చేరిండు, వచ్చిండు, ఉండడు మేము సంస్థ రీసిన గౌరవించడం, స్వీకరిస్తే ఉంటే ఆయన ఇష్టం ఉంటాడు, పోతే పోతాడు, మేము పేద పడుకో. బట్ వీల్ టేక్ ఎ డెసిషన్. ఏదండి బ్రదర్, నేను ఒకటే మాట మళ్ళీ చెప్తా ఉన్నా, హంబ్లీ, నేను వెరీ హంబ్లీ సబ్మిటింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా నా ప్రార్థన. అందరూ అనుకునే ఫ్రంట్లు వేరు, కొందరు మాట్లాడతారు కూడా చాలా సిల్లీగా. మన పక్క రాష్ట్రమాన్ని మాట్లాడి 25 సీట్లు వెళ్తే చక్రం దింపుతాం, మాది చక్రాలు దింపే ఫ్రంట్ కాదు డెఫినెట్లీ. ఇంతకుముందు నేను చెప్పినట్టు కంకరెంట్ లిస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ కావాలి రాష్ట్రాలకు, ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ తప్ప 2 పార్టీలు 3 పార్టీలు ఏకం చేసే డ్రామా కట్టి అటువంటి ఫ్రంట్ కాదు. డెఫినెట్లీ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం నేను ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంటే బలంగా నిలబడుతుంది, అది అద్భుతంగా నిలబడుతుంది, రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. మేము ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పింది నేను. నేను జ్యోతిష్యం అవైనాకు అర్థం కదా, ఎంఐఎం అయితే మాకు ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీ ఉన్నాం, ఇప్పటికీ రేపటి కూడా అట్లే ఉంటాం, ఎందుకు విడిపోతాం మేము, నాకు అర్థం కాదు. అవసరం ఏముంది మాకు? మేము బీజేపీని మేమేట కలుస్తాం బాబు, మా జాతకాలు మా గోత్రాలే పడాయి, మేము 100% సెక్యులర్, వాళ్ళతో మేమేట కలుస్తాం నాకు అర్థం కాదు. సందర్భమే రాదు క్వశ్చన్, డజ్ నాట్ సి బ్రదర్. 2 విషయాలు ఇక్కడ, ఒక పార్టీగా ఒక రాష్ట్రాన్ని నడిపే పార్టీగా ఉన్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇష్యూ బేస్గా సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నితీష్ కుమార్ గారు నా ఫ్రెండు, ఆయన నాన్ బీజేపీ పార్టీ, అఫ్కోర్స్ బీజేపీతో అలయన్స్ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి అవకాశం వచ్చింది ఏది, రాజ్యసభ వైస్ చైర్మన్. ఆయన ప్రత్యేకంగా నాకు లెటర్ రాసినాడు, పర్సనల్గా ఫోన్ చేసినాడు, రిక్వెస్ట్ చేసినాడు. మిగతా ఈ దేశంలో ఇవ్వడం అడగలేను నన్ను, మేము ఏం చేస్తాం అనుకుంటే చాలా సపోర్ట్ చేద్దామని చేసినాం. ఇష్యూ బేస్ సేమ్, లిమిటెడ్ ఇష్యూ అంతవరకే. ఇప్పుడు అడగనోనికి మేము పోయి తాంబూలం పట్టుకపోయి ఉండాలని మేము సపోర్ట్ చేయన్నా, ఎవడైతే అడిగిండో అని సపోర్ట్ చేసినాం. అట్లా ఉంటాయి అనేక విషయాలు, అది లిమిటెడ్ సపోర్ట్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని దేశం కోసం చేసేటి ఉంటాయి, దేశం ఇంట్రెస్ట్లో చేసేటి ఉంటాయి, అటువంటి కాడ చేస్తాం. కానీ సిద్ధాంతపరంగా మాత్రం డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ 100% వీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అండ్ వీ విల్ రిమైన్ సెక్యులర్. ఏమంటారు బ్రదర్? ఇప్పటికైతే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు, ఆ పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని తిరస్కరించండు. అమిత్ షా గారు డైరెక్ట్ హైదరాబాద్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎంఐఎంతో ఫ్రెండ్ ఉండే పార్టీ మనతో ఎట్లా కలుగుతుందా, సమస్య లేదు, రిజెక్ట్ అని చెప్పిండు ఆయన. ఓమెన్ అని చెప్పిండు కదా, మీరే రాసిన పేపర్లు, నేనే చదివాను. నేను ఏమంటే లేని దాన్ని అనవసరం మనం ఊహించి అదంతా ఎందుకు మనకు మనసు ఖరాబ్ చేసుకున్నాడు?
నువ్వు ఉంటుందా లేదా నాకెట తెలుస్తుందండి? నువ్వు యాంటీ మోడీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు, నేను ఎట్లా అనుకోవాలి? ఎలక్షన్ పోతే తెలుసు ఇప్పుడు యాంటీ కేసీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ పోదాంపా, తెలుస్తుంది ఇప్పుడు యాంటీ కేసీఆర్ యాంటీ కాంగ్రెస్ తెలిసిపోతుంది. ఎలక్షన్ జరిగితే కానీ తెలియదు అన్ని ఆరోపణలు మనంతా మనం పెడితే తప్పు కదా. ఫర్ మోడీ కూడా ఉండొచ్చు కదా, మనం ఎట్లా చెప్పగలుగుతాం? జరగని ఎలక్షన్ జరిగితే తెలుస్తుంది కదా. నాకు తెలిసి వాళ్ళు పెద్ద గెలువరు, ఆయన ఏదో మాట్లాడితే పాపం లక్ష్మణ్ గరీబ్ గారు నాకు కూడా ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి గారు ఉండరు అయితేనండి. మేము ఆ బీజేపీ వాళ్ళకైతే అంతే ఉండదు ఇక వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఈ మధ్య వాళ్ళు. వాళ్ళకి అత్యంత మనకు తెలియదు, అయితే మీకు తెలియదా నాకు తెలియదు. ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే చాలా గొప్ప వాళ్ళు, అదే పెద్ద డేంజర్ కథ. మాటలకి ఏంటంటే ఎన్నైనా మాట్లాడచ్చు కదా, రేపు పొద్దుగా వరకు ప్రధానమంత్రి కావాలని నాకు ఉంది అయితేనా? కళలు మస్తుకుంటాయి అట్లా ఉంటుందా? ప్రాక్టికల్గా తెలంగాణలో బీజేపీ పొజిషన్ ఏందో దానికి అత్యంత మీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు మనం అనవసరం లేని తోటి వాళ్ళు ఏదో పాపం ఆశించి మాట్లాడతారు, అది నిజమవుతుందా? ఏమంటారండి? విచ్ చార్టర్డ్ ఫ్లైట్ యూ మీన్? ఎవ్రీ టైమ్ ఐఎమ్ నాట్ యూజింగ్. నో, ఐఎమ్ సారీ, యు ఆర్ రాంగ్, థరోలీ రాంగ్. ఐ యూజ్ ఇట్ ఓన్లీ 4 అకేషన్స్. వై షుడ్ యూ బాదర్ అబౌట్ దాట్? ఈస్ పబ్లిక్ మనీ. ఐ నో హౌ టు స్పెండ్, హౌ టు నాట్ టు స్పెండ్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, మై వెహికల్, వెదర్ ఇస్ ఎ చార్టర్డ్ ఆర్ అన్చార్టర్డ్ ఫ్లైట్, ఈజ్ నాట్ డిసైడెడ్ బై మీ. ద సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆఫ్ ద స్టేట్ డూ డిసైడ్. యూ షుడ్ నో దట్. యూ కెన్ ఎనీబడీ ఇన్ ద స్టేట్ సే దట్ ఐ మిస్యూజ్ ద పబ్లిక్ మనీ? ఇఫ్ సమ్ ఫూల్ సేస్ ఐ డోంట్ కౌంట్. సారీ, నేను అయితే ఇంతకుముందే చెప్తే మళ్ళీ ఎందుకు అయ్యా లేని పంచాయతీ? ఏదండి? ఏ నువ్వు లీస్ట్గా చక్కగా చూడలేదు. అరే రామన్, నేను ఏమంటున్నాను, నువ్వు చక్కగా చూడలేదా లిస్టు? అరే మా ఉప్పల అభ్యర్థిని ప్రకటించి నువ్వు చూసుకో కదా. నేనేమంటున్నా అంటే మాకు చర్చలు నేను చెప్పిన, నేను ఆ కారణాలన్నీ పడితే నేను చెప్తాను యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ కదా. దేనికి సంకేతమైన? టీఆర్ఎస్ గెలవడానికి సంకేతం. ఇంకా తోక సంకేతం ఉంటుందా? కేసీఆర్ టీఆర్ఎస్ గెలిపిస్తారా, ఏం చేస్తారా నాకు అర్థం కాదు. నువ్వు కాంగ్రెస్ ఉన్న కదా, ఇది కూడా చేయలేనే మరి కొన్ని దానికి ఏం చెప్తావు? 100% డౌట్ ఎందుకు? అది చూడబోతారు కదా. ఇప్పుడు చెప్పడం ఎందుకు? సందర్భాన్ని బట్టి జరుగుతుంది. నేను అనలేదు అంటున్నా. మీరు సిద్ధమా అంటే సిద్ధమన్నాం కానీ పోదామని నేను అనలేదు. నా ప్రతిపాదన కాదు అది, అది నరేంద్ర మోడీ ప్రతిపాదన. నరేంద్ర మోడీ మాట నా మీద పెడితే ఎట్లను? ఏ పిచ్చదు అర్థం ఉన్న పిచ్చే బాధారపడు ఇవ్వడదు వాళ్ళు. సారీ, అటువంటి దాని గురించి మాట్లాడము. అర్థం కాలే. మీరు ప్రతిపాదిస్తే అప్పటికి ఆలోచించాం తీరా.